న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. మధ్య మధ్యలో ఉన్న ఒక యువకుడు ఎండియు రేషన్ డోర్ డెలివరీ వాహనాన్ని అడ్డుకొని వాహనం ముందు అద్దాన్ని ధ్వంసం చేసి ఎండియు ఆపరేటర్ను కులం పేరుతో దూషించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో చోటు చేసుకుంది. పేద ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండియు వాహనంపై ఒక తాగుబోతు దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటన రావులపాలెం మండలం గోపాలపురంలో ఆదివారం చోటు చేసుకుంది. రేషన్ పంపిణీ చేసేందుకు వెళుతున్న ఎండియు వాహనాన్ని మధ్యమ్మతులో ఉన్న శ్రీరామరెడ్డి అనే యువకుడు అడ్డగించి మా వీధిలోకి రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగి బండరాయితో వాహనం అద్దాన్ని ధ్వంసం చేశాడు. వాహనం వెనుక కూర్చుని ఉన్న ఆపరేటర్ చీకట్లో జయప్రకాష్ వద్దకు వెళ్లినా ముందే కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుంటావా అంటూ దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించి నీకు ఇక్కడ పనేంట్రా అని అతనిపై విరుచుకుపడ్డాడు. శ్రీరామరెడ్డి అనుచరుడు అంజీ అనే మరో యువకుడు జయప్రకాష్ ను వీధి చివరి వరకు గెంటుకుంటూ పోయాడు. భయాందోళనకు గురైన వాహన డ్రైవర్ వాలంటీర్లు అక్కడ నుండి వెళ్లిపోయారు. స్థానికుడైన జయప్రకాష్ కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎండియు ప్రభుత్వ వాహనం ధ్వంసంపై జయప్రకాష్ వీఆర్ఓ తహసీల్దార్లకు ఫిర్యాదు చేశాడు. ఇక తనను దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించినందుకు క్షమాపణ చెప్పాలంటూ శ్రీరామరెడ్డి ఇంటి ముందు కుటుంబ సభ్యులు పెద్దలతో కలిసి నిరసన తెలపడంతో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అక్కడకు చేరుకుని జరిగిన సంఘటనపై చర్చించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేలా దాడికి పాల్పడిన శ్రీరామరెడ్డిని రప్పించి క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించారు. ఆయన ఆదేశాల మేరకు పరారీలో ఉన్న శ్రీరామరెడ్డి అతని అనుచరుడు అంజల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఇంటి ముందే బైఠాయించిన వీరు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చొరవతో ఆందోళన విరమించారు. దాడి చేసిన యువకుని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యక్ష సాక్షితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చీకట్ల జయప్రకాష్ తెలిపారు. నాగనూరుడు కాలు కాళ్ళు కాల్చుకుని కూర్చుంటావా అని చెప్పేసి గాయసుకుని అద్దం బాగా కొట్టేసాడు. పక్కనే వారంటీ ఉంటారు కదా, వారంటీ అని అడిగారు. ఆ అబ్బాయి కులం ఏంటి, ఆయన పేరు ఏంటి చెప్పు, నేను అసంగా చూసుకుంటాను అది. అయితే ఆమె చెప్పింది ఎస్సీ కులం ఈ మాలని చూడుకు నన్ను తిరిగేసి మాట్లాడతాడు. ఈ బస్సులు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే కానీ తీసుకొని చెప్పాల్సిన బాధ్యత సపోర్ట్ అంతా ఈ సైడ్ మాట్లాడి మార్నింగ్ ఏమో ఎవరు పన్నాలు చేసుకోమని చెప్పారు. ఆయన చెప్పారు అంటే ఇక్కడ రేషన్ బండ్లు ఉన్నాయి కదా అవి ఆపేసి న్యాయం జరిగిన తర్వాత తీస్తామని చెప్పారు ఫస్ట్. అయితే పొద్దున వెళ్ళి అడిగారు, అడిగితే ఆయన ఏమన్నారంటే ముందు మీరు బండ్లు తీసేయండి, ప్రజలు ఇబ్బంది పెట్టకుండా నేను తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి. ఈ గొడవలో నువ్వు ప్రతి సాక్షి చెప్తావా?